నేను నిర్ణయించినటువంటి టాపిక్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఇది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్. సో ఆల్రెడీ నేను నిన్నటి క్లాస్ చెప్పేటటువంటి సమయంలోనే చెప్పాను, 2015 నుంచి 2030 వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటి వాటిని మనం ఎజెండా 2030గా స్వీకరించాం. అయితే మరీ ఇంత ఈజీగా క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు. ఎజెండా 2030 యొక్క ఒరిజినల్ పేరేంటంటే ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్. ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది దీని తాలూకా పూర్తి పేరు. ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో 2015 నుంచి 2030 మధ్య ప్రాంతానికి దీన్ని మనం స్వీకరించడం జరిగింది. సో అది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. ఈ రోజున మనం చూడబోయేటటువంటి టాపిక్ రైజ్ ఫుడ్ సెక్యూరిటీ అండర్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనేటటువంటి అంశంతో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రత చట్టం అనేటటువంటిది 2013లో మనకి పాస్ అయింది. దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అందులోంచి తీసినటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్. సో మనం చూడబోయేటటువంటి అంశాలను కూడా నేను ఇక్కడ రాశాను. ఏంటి అసలు ఆహార భద్రత అంటే ఏంటి, ప్రజా పంపిణీ వ్యవస్థకి సంబంధించినటువంటి చారిత్రాత్మక పరిశీలన, అలాగే దాని యొక్క పరిణామ క్రమము, అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ఎలా రూపాంతరం చెందింది దానికి సంబంధించినటువంటి మిగతా టాపిక్స్ కూడా చెప్తాను క్వశ్చన్ ఆఫ్ ద డే. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇది అసలు న్యూస్లో ఎందుకు ఉంది? మీరు ఇక్కడ కనుక చూస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేను మీకు కనిపించేటట్టుగా డిస్ప్లే చేశాను. రైజ్ కవరేజ్ అండర్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, సుప్రీంకోర్టు టెల్స్ సెంటర్. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక సలహా ఇచ్చింది. ఆహార భద్రత చట్టం కింద ఇప్పటి వరకు ఎంతమంది వ్యక్తులైతే రాయితీతో ఉన్నటువంటి ఆహార ధాన్యాల్ని పొందుతున్నారో వాళ్ళ యొక్క సంఖ్యను పెంచేటటువంటి ప్రయత్నం చేయండి. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అనేటటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్, పిటిషనర్స్ అంట మనం లీగల్ భాషలో, అందులో ఒక పిటిషనర్ పేరు మనకు తెలిసింది, అంజలి భరద్వాజ్ అనేటటువంటి అనే ఒక పిటిషనర్ ప్లస్ అదర్స్, వీళ్ళు సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏంటి ఈ పర్టికులర్ కేసు అంటే, సెక్షన్ తొమ్మిది ఆహార భద్రత చట్టం అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి సంబంధించి. ఏంటి ఈ సెక్షన్ 9 2013 ఆహార భద్రత చట్టం అంటే, ఆహార భద్రత చట్టం 2013లో మనకు వచ్చినప్పుడు 2011లో మనకి పాపులేషన్ సెన్సస్, జనాభా లెక్కలు అనేటటువంటివి బయటకు వచ్చాయి. 2011లో వచ్చినటువంటి జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకొని దేశంలో ఉన్నటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులు, మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది, హంగర్ అనేటటువంటి ఒక పదం లేదా హంగ్రీ, జనరల్గా దీన్ని మనం సాధారణమైనటువంటి పదంగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు నాకు ఆకలిస్తుంది అనుకోండి, ఐఎమ్ హంగ్రీ అంటాను. సో మీకు ఆకలిస్తే మీరు యువర్ హంగ్రీ అంటారు. అయితే దీనికి ఒక నిర్వచనం కూడా ఉంది, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అని మనకు ఒకటి ఉంది. ఈ నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ వ్యక్తి అయితే భారతదేశ పౌరుడిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి రోజుకి 2 సార్లు భోజనం చేయకుండా, అదే అన్నం తినకుండా నిద్రించేటటువంటి పరిస్థితి వస్తే, అంటే ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ నాట్ గెటింగ్ 2 మీల్స్ ఇన్ ఎ డే అండ్ ఇఫ్ హీ గోస్ టు స్లీప్ వితౌట్ 2 మీల్స్ పర్ డే, వాళ్ళని హంగ్రీ అంటారని చెప్పింది. అంటే ఆకలితో అలమటించడం అనేటటువంటిది 21వ శతాబ్దంలో జరగకూడనటువంటి ఒక విషయం, కానీ చాలామంది ఆకలితో అలమటిస్తున్నారని మనకు ఉన్నటువంటి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సో దీన్ని మనం తీసేయడానికి గాను 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చాం.
ఈ ఆహార భద్రత చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ నేను క్లాస్ చివరిలో చెప్తాను, ముందు కేసు గురించి వివరిస్తాను. ఈ ఆహార భద్రత చట్టంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో మనకి దాదాపుగా 75% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, 50% పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, మొత్తంగా కలిపి 67% జనాభాకి రాయితీతో కూడినటువంటి ఆహార ధాన్యాలను సరఫరా చేయాలి. 3 ఆహార ధాన్యాలని చెప్పారు. 1 రైస్, 2 వీటు, 3 సిరి కోర్స్ గ్రెయిన్స్ అంటే పల్సస్ లాంటివి. రైస్ ఏమో 3 రూపాయలకి కిలో, వీటు గోధుమలు 2 రూపాయలకి, పల్సస్ పప్పు దినుసులు లాంటివి కిలో 1 రూపాయికి ప్రజలకి ఆహార ధాన్యాలు రాయితీతో కూడినటువంటి ఆహార ధాన్యాలు, సబ్సిడీ ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటివి పంపిణీ చేయాలి. తద్వారా మనం ఆహార భద్రతను, పౌష్టిక ఆహార లోపాన్ని సవరించవచ్చు. అంటే పౌష్టిక ఆహార లోపం అనేటటువంటిది లేకుండా చేయొచ్చు, ఆహార భద్రత అనేటటువంటిది కల్పించవచ్చు. ఇది మొత్తంగా వచ్చినటువంటి అంశం. అసలు ఇదేలా ఎందుకు కల్పించాలి అంటే, మనకి రాజ్యాంగంలో Article 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, రైట్ టు లైఫ్ అనేటటువంటి అంశాన్ని చెప్తుంది. సో రైట్ టు లైఫ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి రైట్ టు లైఫ్ అంటే ఒక వ్యక్తి తాలూకా జీవితానికి సంబంధించినటువంటి అంశం. అంటే ప్రతి వ్యక్తి కూడా బ్రతకగలిగేటటువంటి అవకాశాలను సృష్టించాలి. దీనికి సంబంధించి PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కేసులో, ముఖ్యంగా 2000 సంవత్సరంలో ఇది రావడం జరిగింది. 2001. సో ఈ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కేసులో సుప్రీంకోర్టు యాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఒక జడ్జిమెంట్ని పాస్ చేసింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, రైట్ టు లైఫ్ అనేటటువంటిది మనకున్నటువంటి ప్రాథమిక హక్కు. సో ఈ ప్రాథమిక హక్కులో ప్రతి వ్యక్తికి పౌష్టిక ఆహారం అనేటటువంటిది అందించడము, ఆహార భద్రత కల్పించడము ప్రభుత్వం యొక్క బాధ్యత అనేటటువంటి అంశాన్ని PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కేసులో ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో వాళ్ళ జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఆధారంగా చేసుకొని 12 సంవత్సరాల తర్వాత మనం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది, ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో 2011 జనాభా లెక్కల ప్రకారం మనం రేషన్ కార్డులు పంచాం, అలాగే ఆ ప్రకారంగానే మనం 67% జనాభాకి ఆహార ధాన్యాలను పంచుతున్నాం. అయితే 2021లో, ఎందుకంటే మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి పాపులేషన్ సెన్సస్ అనేటటువంటి వస్తూ ఉంటాయి, అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కోవిడ్ కారణంగా, అంటే 2021లో మనకు వచ్చినటువంటి కోవిడ్ కారణంగా 2021లో జరగాల్సినటువంటి పాపులేషన్ సెన్సస్ అంటే ఈ జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడ్డాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇంకా 10 కోట్ల మంది ఆహార భద్రతకు చేరువుగా లేరు అనే విషయం తెలిసినా, మాకు 2021 జనాభా లెక్కలు రాలేదు కాబట్టి వాళ్ళని ఈ ఆహార భద్రత చట్టంలో భాగంగా తీసుకురాలేదని చెప్పింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, పిటిషనర్లు అంజలి భరద్వాజ్తో కూడినటువంటి మిగతా పిటిషనర్లు ఏం చెప్పారంటే, Section 9 ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆహార భద్రత చట్టం 2013కి సంబంధించి మీరు చూస్తే, ఇంకా ఎక్కువ మంది వ్యక్తులు అంటే ఆహార భద్రత కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని కలిపేటటువంటి ప్రక్రియ ఉన్నది, అది కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు, కాబట్టి ఈ Section 9 అమలు చేయమని కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అని సుప్రీంకోర్టులో వినతిపత్రం దాఖలు చేయడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వాళ్ళు చెప్పింది నిజమే కదా, Section 9 ప్రకారం మీరు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి ఇంకా 10 కోట్ల మంది ఆహారం దొరకట్లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఇందులో యాడ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, అంటే సార్, పిటిషనర్లు చెప్పినట్టుగా 2011 సెన్సెస్సే ఉన్నాయి మా దగ్గర, 2021 సెన్సెస్ లేవు. అయితే పిటిషనర్లు ఏం చెప్పారు, సార్ 2021లో వచ్చినటువంటి ఈ జనాభా లెక్కలు ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పటికే హెల్త్ మినిస్ట్రీ ఆరోగ్య శాఖ మంత్రి గారు పాపులేషన్కి సంబంధించి కొన్ని అంచనాలు వేశారు, ఆ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే ఎంత జనాభా 2011 నుంచి 2021 వరకు పెరిగింది అనేటటువంటి నెంబర్ వస్తుంది, దీని ఆధారంగా తీసుకొని మీరు ఇంకా 10 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించండి అని చెప్పడం జరిగింది. రానున్నటువంటి September 27 మరొక హీరింగ్ ఉంది, అప్పుడు దీని తాలూకా జడ్జిమెంట్ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తంగా కంక్లూజన్ కనుక మీరు చూస్తే, ఆహార భద్రత చట్టం కింద చాలామందికి సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ వెళ్తున్నాయి,
ఇంకా ఆహార భద్రత చట్టంలో లేనటువంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళని ఖచ్చితంగా అందులో చేర్చండి అని పిటిషనర్లు ఒక పిఏఎల్ దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆ పిటిషనర్లు చెప్పిన మాదిరిగా ఈ ఆహార భద్రత చట్టాన్ని ఈ మిగతా 10 కోట్ల మందికి కూడా వర్తింపజేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చింది. అయితే ఈ మొత్తం కేసు బ్యాక్గ్రౌండ్ లేకుండా చదివితే క్లారిటీ రాదు, కాబట్టి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ను కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ కనుక మీరు చూస్తే అసలు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఆహార భద్రత అంటే ఏంటి. సో నిర్వచనం కనుక మీరు చూస్తే, ఆహార భద్రత అంటే ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ పీపుల్ హ్యావ్ యాక్సెస్ టు సఫిషియంట్ సేఫ్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆర్డర్ టు లివ్ ఎ హెల్దీ అండ్ యాక్టివ్ లైఫ్. అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి ప్రతి వ్యక్తికి కూడా ఆహారము అనేటటువంటిది అందుబాటులో ఉంచగలిగితే దీన్నే మనం ఆహార భద్రత అని పిలుస్తాం. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించడానికి తనకి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారాన్ని కనుక మనం అన్ని వేళలా అందించగలిగితే దీన్ని ఆహార భద్రత అని చెప్తూ ఉంటాం. సో ఇది ఆహార భద్రతకు సంబంధించినటువంటి డెఫినేషన్. యాజ్ ఐ టోల్ యూ, ఈ ఫుడ్ సెక్యూరిటీ రైట్ టు హ్యావ్ ఫుడ్ అనేటటువంటిది పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే అధికరణ 21 ప్రకారం రైట్ టు లైఫ్లోని భాగమే రైట్ టు హ్యావ్ ఎ ఫుడ్. ఫుడ్ అంటే అక్కడ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే పౌష్టిక ఆహారం అనేటటువంటిది. అయితే మీరు ఇక్కడ చూస్తే హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్, అంటే దీని యొక్క చారిత్రక అంశాన్ని కనుక మీరు పరిశీలిస్తే దీని యొక్క చరిత్రను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఆహార భద్రత అనేటటువంటి అంశం మనం ప్రజా పంపిణీ వ్యవస్థతో చాలా ముడిపడినటువంటి అంశం. ముఖ్యంగా మనకి 2వ ప్రపంచ యుద్ధం జరిగేటటువంటి సమయంలో, అంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగేటటువంటి సమయంలో మనం ఎక్కడున్నాం, ఇండియా అంతా కూడా బ్రిటిషర్స్ కన్సర్న్లో, బ్రిటిషర్స్ పరిపాలనలో ఉంది. అయితే మన దేశంలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలను బ్రిటిష్ ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో బ్రిటిష్ ఏం చేసింది, మన దగ్గర ఉన్న ఆహారం అంతా తీసుకెళ్ళిపోయి వాళ్ళ తాలూకా సైనికులకు ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు మన దేశంలో ఏమైంది, మన దగ్గర ఉన్నటువంటి ధాన్యము ఇంకా ఇతరత్ర ఆహారాలను తీసుకుపోవడం వల్ల మన దేశంలో ఫుడ్ షార్టేజ్ వచ్చింది. ఫుడ్ షార్టేజ్ వస్తే ఏమవుతుంది, అప్పట్లో మనకి ఇంత పెద్ద పెద్ద సిటీలు అవి తక్కువ కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ తాలూకా ఆహారాన్ని దాచుకునేవారు. సో కాబట్టి కొన్ని సిటీస్ అంటే ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై ఇటువంటి నగరాల్లో ఆహార భద్రత అనేటటువంటిది లేకుండా పోయింది. అంటే కొనుక్కుందామన్నా కూడా ఈ బియ్యము లేదని అనుకుంటే గోధుమలు దొరకనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో పీడిఎస్ సిస్టమ్, పీడిఎస్ కూడా కాదు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటి ఒక దాన్ని బ్రిటిష్ వాళ్ళే ప్రవేశపెట్టారు. అంటే రేషన్ షాపులు అనేటటువంటి పెట్టి ఆహారం కొనుక్కోవాలని అనుకునేటటువంటి వ్యక్తులకి అక్కడ కొనుక్కునేటటువంటి ఒక ప్రయోజనాన్ని అందించారు. సో స్వాతంత్రం వచ్చేసింది తర్వాత 1960లకి మనం వెళ్ళాం. 1960ల నాటికి మన దేశంలో ఏం జరిగిందంటే, స్వతంత్రం వచ్చిందని అన్నటువంటి ఆనందంలో మనం ఏం చేసాం, జనాభాను విపరీతంగా పెంచాం. సో 1960లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది, ఆహారం తాలూకు ఉత్పత్తి ఏమో విపరీతంగా పెరగలేదు. జనాభా ఏమో చాలా స్పీడ్గా పెరిగింది, ఆహారం తాలూకు ఉత్పత్తి ఏమో అంతగా పెరగలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఆహార భద్రతకి ముప్పు వాటిల్లింది. కాబట్టి 1960లో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థగా మనం రూపాంతరం చెందించాం. సో దాన్నే పీడిఎస్ సిస్టమ్ అనేటటువంటి పేరుతో 1960లో మనం తీసుకొచ్చాం. అయితే 1960లో పీడిఎస్ సిస్టమ్ తెచ్చినప్పటికీ కూడా మనకు అప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తి అంత అద్భుతంగా లేదు. ఎందుకంటే 1965 తర్వాతే మనం హరిత విప్లవం అనేటటువంటి దాన్ని చాలా అద్భుతంగా ముందుకు నడిపించాం. కాబట్టి 1970ల నాటికి ఎప్పుడైతే మనం వచ్చామో ఈ ఆహార భద్రతకు సంబంధించినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ఒక సార్వత్రిక పథకంగా రూపాంతరం చెందింది. సో 1970-80లు వచ్చేటటువంటి నాటికి పీడిఎస్ సిస్టమ్ చాలా అద్భుతంగా ముందుకెళ్ళింది. ఎందుకంటే అప్పుడే మనకి హరిత విప్లవంలో రావాల్సినటువంటి అన్ని రకాల అడ్వాంటేజెస్, ప్రయోజనాలు మొత్తం అందే. సో 1992 వచ్చేటటువంటి సమయానికి ఈ పీడిఎస్ సిస్టమ్ని ఆర్పిడిఎస్గా మనం మార్చడం జరిగింది. ఆర్పిడిఎస్ అంటే రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. వాట్ ఈస్ దాట్? రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి, పునరుద్ధరించబడినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇందులో మనం ఏం చేసాం, 1775 జిల్లాలలో అప్పటికే కొన్ని ప్రాంతాల వారీగా కొన్ని పథకాలను ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ఆ పథకాలు డిపిఏపి అంటారు,
అంటే డ్రాట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్, కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం. ఓకే, కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం. అలాగే ఐ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ITBP, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అంటే మనకి అక్కడ ఉన్నటువంటి ఈ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఈ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఈ తెగలకు సంబంధించి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేటటువంటి కొన్ని ప్రాజెక్టులు. అలాగే డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఎడారి అభివృద్ధి పథకంలో భాగం అన్నమాట, ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధి పథకం. సో ఇలా ప్రాంతాల వారీగా మనం అభివృద్ధి చేయడం మొదలుపెట్టాం. 1775 జిల్లాల్లో చేసాం ఇది. సో ఈ ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయాల్సినటువంటి జిల్లాలు ఏవైతే ఉంటాయో ఈ జిల్లాలు ఎంచుకుని ఇందులో ముఖ్యంగా ఈ RPDS పథకాన్ని ఏర్పాటు చేసాం. అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ ఏరియా స్పెసిఫిక్, ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో ఆహార భద్రతకు ఏదైనా ముప్పు వాటి వెళితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. సో కాబట్టి RPDS అనేటటువంటి దాన్ని పెట్టి అక్కడ మొత్తం రేషన్ షాపులు అన్నింటినీ స్ప్రెడ్ చేసి అన్ని రేషన్ షాపులకి కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఆహార ధాన్యాలు పంపించి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా తక్కువగా ఆహార ధాన్యాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేశాం. అంటే అప్పట్లో సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అని ఒకటి ఉంటుంది. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే సెంట్రల్ ఇష్యూ ప్రైస్ నెక్స్ట్ యూనో మీకు ఇందులో కనిపిస్తుంది, ఇది సెంట్రల్ ఇష్యూ ప్రైస్. సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇష్యూ ప్రైస్కి 50 పైసలకు తక్కువకే ఇచ్చారు RPDS. అంటే మీకు జనరల్గా ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తాను. దీని తర్వాత 1997 ప్రాంతం వచ్చే నాటికి, 1997 ప్రాంతం వచ్చే నాటికి ఈ RPDS పథకాన్ని మార్చి TPDS పథకంగా మార్చాం. మీకు ఆల్రెడీ చెప్పాను, సెకండ్ వరల్డ్ వార్ మొదటిది, రెండు 1960 PDS అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చాం, 1970 ఈ PDS అనేటటువంటి పథకం సార్వత్రిక పథకంగా యూనివర్సల్ ప్రోగ్రామ్గా రూపాంతరం చెందింది 1970 1980. దాని తర్వాత 1992 మనం ఏం చేసాం, 1992 RPDS అనేటటువంటి స్కీమ్గా మార్చాం. అలాగే ఐదో పాయింట్ ఏంటి, 1997 RPDS TPDS అయింది. TPDSలో ఏం చేస్తాము, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరెవరికి ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలనే అంశాన్ని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇస్తాయి, రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం, దీన్ని TPDS అంటాం. దీని తర్వాత 2001 నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ఫుడ్ అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో దీన్ని ఒక చట్టంగా మార్చాలనే ఉద్దేశంతో, ఆరో పాయింట్ మనకేంటి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఇది రూపాంతరం చెందింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో మళ్ళా ఉన్నటువంటి ప్రొవిజన్స్ నేను మీకు చివరిలో చెప్తాను. ఇది మొత్తంగా వచ్చినటువంటి పరిణామక్రమం. సో ఈ పరిణామక్రమంలో మనకి ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతాడు మీరు కనుక చూస్తే, జనరల్గా అసలు మనకి ఆహార భద్రత అనేది ఎలా కల్పించబడుతుంది, రైతు ఉంటాడు, రైతు నుంచి కేంద్ర ప్రభుత్వం కొంటుంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనకి 1960 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అగ్రికల్చర్ కమిషన్ రెండింటిని ఏర్పాటు చేసాం ఈ విషయాల కోసమే. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కనీస మద్దతు ధర దగ్గర ఒక రైతు నుంచి కొంటుంది, కొన్న తర్వాత ఏం చేస్తుంది, సెంట్రల్ ఇష్యూ ప్రైస్, అంటే ఈ కొన్నటువంటి ధర ఎంతైతే ఉందో దాన్ని సెంట్రల్ ఇష్యూ ప్రైస్గా మార్చి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 రూపాయలకి ధాన్యం కొంది, 20 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది, దీన్ని సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మళ్ళా ఇక్కడ నుంచి పంపిణీ చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కిలో రూపాయి బియ్యం ఎవరు ఇస్తున్నారు, అది కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలకి ఇస్తుంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు తగ్గించి రూపాయికే మనకి ఇస్తుంది. సో మొత్తం చేసేది కేంద్ర ప్రభుత్వమే, దాదాపుగా 150,000 కోట్ల పైన ఖర్చు పెడతారు. కరోనా టైంలో 2021 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు దీని మీద. సో దాని తర్వాత పంపిణీ చేస్తారు, ఎట్లా పంపిణీ చేస్తారు, ఫెయిర్ ప్రైస్ షాప్స్, అంటే రేషన్ షాపులు అంటాం కదా, ఈ రేషన్ షాపుల గుండా మనకున్నటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతుంది. బెనిఫిషరీస్కి ఏ ధర దగ్గర ఇస్తారు, సెంట్రల్ ఇష్యూ ప్రైస్, ఇందులో కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. ఇది మొత్తంగా జరిగేటటువంటి ప్రక్రియ. దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఏదైతే ఉందో నేను అంతా కూడా ఇక్కడ రాశాను. PDS 1960 వచ్చింది, రీవ్యాంప్డ్ PDS 1992 వచ్చింది, ఇది 1997 వచ్చింది, అంత్యోదయ అన్న యోజనాన్ని 2000 పెట్టాం. ఎవరైనా వ్యక్తులు TPDS స్కీమ్లో కనుక భాగంగా కాకపోయి ఉంటే 1 కోటి ఫ్యామిలీస్, 1 కోటి కుటుంబాలను, అంటే వీళ్ళు ఇంకా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి 35 కిలోల
ఆహార ధాన్యాల్ని సరఫరా చేయడం అనేటటువంటిది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంత్యోదయ అన్న యోజన అంటారు. సో ఇప్పుడు ఈ అన్నిటిని కూడా ఎందులో కలిపాం మనం? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 చట్టం చేసాం. అంటే మీకు ఎవరికైనా కనుక ఆహార ధాన్యాలు రాకపోతుంటే చట్టరీత్యా అది తప్పు, మనం కోర్టుకు వెళ్ళొచ్చు, మాకు ఆహార ధాన్యాలు రావట్లేదండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే. సో ఇది అంత్యోదయ అన్న యోజనలో భాగం. దీనికి సంబంధించినటువంటి నోట్స్ అంతా కూడా నేను ఇక్కడ ఇచ్చాను. ఎవరైనా నోట్స్ రాసుకునేటటువంటి వ్యక్తులు ఉంటే ఇక్కడ చూసుకొని రాసుకోండి. ప్రతిరోజు చెప్పేటటువంటి మోడల్కి కొంత భిన్నంగా ఈరోజు నేను ప్రయత్నించాను. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ తక్కువ సమయంలో మీకు నోట్స్ రాసుకునేటటువంటి ఉపయోగకరంగా ఉండేటట్టుగా నేను ఇది ప్లాన్ చేసుకున్నాను. సో కాబట్టి మీరు చూస్తే రీవ్యాంప్డ్ పీడిఎస్కి సంబంధించినటువంటి అంశాలు, నేను చెప్పిన డిపిఏపి, ఐటీడిపి, డిడిపి అవన్నీ కూడా నేను ఇక్కడ రాశాను. కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఆర్పిడిఎస్ పథకం, మేము ఇందాక చెప్పినట్టుగా సెంట్రల్ ఇష్యూ ప్రైస్ కన్నా కూడా 50 పైసలు తక్కువకే ప్రభుత్వం వ్యక్తులకి ఆహార ధాన్యాలు సరఫరా చేసేది. అలాగే ఇంకా ఏమేం చేసింది? అవస్థాపన సౌకర్యాలు పెంచింది, రేషన్ షాపులను పెంచింది, స్టోరేజ్ కెపాసిటీలు పెంచింది, అలాగే డిస్ట్రిబ్యూషన్ విధానం, మనకేదైతే పంపిణీ విధానం ఉందో దాన్ని కూడా మార్చడం జరిగింది. అలాగే టార్గెటెడ్ పీడిఎస్ 97లో వచ్చింది. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. అంత్యోదయ అన్న యోజన 2 రూపాయలు 3 రూపాయలు ఇవన్నీ కూడా 2000 సంవత్సరంలో వచ్చినటువంటి అంశం. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి నేను చెప్పినటువంటి లాస్ట్ ప్రొవిజన్స్ చెప్తాను అన్నాను కదా, ఇవి ఆ ప్రొవిజన్స్. కనుక మీరు చూస్తే అంత్యోదయ అన్న యోజన కింద 35 కిలోల ఆహార ధాన్యాలను సరఫరా చేస్తారు. 5 కిలోల ఫుడ్ గ్రెయిన్స్, నార్మల్గా అంత్యోదయ అన్న యోజనలో భాగం కాకుండా నార్మల్గా రేషన్ తీసుకునేటటువంటి వ్యక్తులకి 5 కిలోల ఫుడ్ గ్రెయిన్స్ 3 రూపాయలు 2 రూపాయలు 1 రూపాయి, అంటే రైస్ వచ్చేసి 3 రూపాయలు, వీట్ వచ్చేసి 2 రూపాయలు, గోధుమలు వచ్చేసి 2 రూపాయలు, కోర్స్ గ్రెయిన్స్ అంటే పల్సస్ పప్పు దినుసులు ఇట్లాంటివి 1 రూపాయికి ఇస్తారు. అలాగే మెటర్నిటీ బెనిఫిట్, ఎవరన్నా గర్భంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు, గర్భంతో ఉన్నటువంటి స్త్రీలకు 6000 రూపాయల బెనిఫిట్ అందిస్తారు, 6000 రూపాయలు 1 ఇయర్కి. అలాగే మీల్స్ టు చిల్డ్రన్, 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం పెడతారు. అందులో భాగమే మీ మిడ్ డే మీల్ స్కీమ్ కూడా. సో దీనికి రిలేటెడ్. అలాగే ఫుడ్ సెక్యూరిటీ టు బెనిఫిషరీస్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సప్లై ఆఫ్ ఎంటైటిల్ ఫుడ్ గ్రెయిన్స్, ఒకవేళ ఆహార ధాన్యాలను సరఫరా చేయలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రొవిజన్స్. దీనికి సంబంధించి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మీరు నోట్స్ రాసుకునే విధంగా నేను ఇక్కడ రాశాను. ఆల్రెడీ మీకు ఇవన్నీ చెప్పాను. గ్రామీణ ప్రాంతాల్లో 75% వ్యక్తులు, 50% పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా మనం ఆహార ధాన్యాలను సరఫరా చేస్తూ ఉంటాం. అలాగే ఫుడ్ సెక్యూరిటీ అలవెన్సెస్ కానీ, ఒకవేళ మీకు ఫుడ్ సెక్యూరిటీ అందకపోతే డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ అని ఉంటాయి. ప్రతి జిల్లాలో కూడా మీరు వాళ్ళ మీద మాకు పలానా రేషన్ షాప్ నుంచి మాకు బియ్యం రావట్లేదని చెప్పి కంప్లైంట్స్ ఇవ్వచ్చు. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటే ఆడవాళ్ళకి మరియు పిల్లలకి కూడా ఆహార భద్రతతో పాటు పౌష్టిక ఆహారాన్ని కూడా అందించాలనేటటువంటి లక్ష్యంతో ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉంది. అలాగే వీళ్ళందరినీ కూడా ఎవరు గుర్తించాలి? గుర్తించేటటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వానిది, అదొక అంశము. సో సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్. క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే, ఇందాక నేను రిలేటెడ్ టాపిక్స్ చెప్తానన్నాను, ఆ రిలేటెడ్ టాపిక్స్లోంచి ఈ క్వశ్చన్ ఇచ్చాను. రిలేటెడ్ టాపిక్స్ ఏంటి? ఇవి మీరు చదువుకోవాలి, ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి. సో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ ఏంటి? 1, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి అంశం పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీన్ని నేను ఆల్రెడీ మీకు ఈ క్లాస్లో వివరించాను. 2, వచ్చేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేటటువంటిది 2007లో ప్రారంభించారు. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ వల్ల 10 మిలియన్ టన్ల ఆహార ధాన్యాలను ఎక్కువ ఉత్పత్తి చేయడం కూడా జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటే ఏంటంటే, కొన్ని ఎక్స్టెన్షన్ సర్వీసెస్, ఫార్మర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, అలాగే నూతన సాంకేతికతను వీటిలన్నింటినీ కూడా రైతులకు అందించి, రైతుల నుంచి వాళ్ళు పండించేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో, అంటే ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని పెంచాలి అనేటటువంటి ఉద్దేశం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏమో సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఏమో మనకున్నటువంటి ఆహార ఉత్పత్తిని పెంచుతుంది. రైట్, ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ రిలేటెడ్ టాపిక్. 3, వచ్చేసి రాష్ట్రీయ కృషి వికాస యోజన అనేటటువంటి ఒక పథకం. ఈ పథకాన్ని మరొకసారి ఎప్పుడైనా క్లాస్లో మనకు వచ్చేటటువంటి మరొక వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 3 కూడా రిలేటెడ్ టాపిక్స్, వీలుంటే మీరు దీని మీద చదువుకొని నోట్స్ రాసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ ఆఫ్ ద డే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఈ క్రింది వాటిలో
వేటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నించింది? ఆన్సర్ మీ కమెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి క్లాస్లో దీని ఆన్సర్ మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. This video is brought to you by AKSIAS.